ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం ముగిసాక అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ అధ్యక్షతన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సహా పలువురు కీలక నేతలు హాజరైన ఈ సమావేశంలో బీసీ నేతను తెలంగాణ సీఎం చేసే ప్రతిపాదనపై చర్చిస్తున్నారు. బీసీలకే ఎక్కువగా టికెట్లు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. కళ్యాణ్, బీసీని సీఎం చేసే ప్రతిపాదనపై చర్చ జరుగుతుంది, ఎట్లా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా సుమా, అంటే బీసీ ఈక్వేషన్ అనే దాన్ని, బీసీ ఎజెండాని ముందుకు తీసుకుపోవడం ఒక్కటే బీజేపీ ముందున్న ప్రత్యామ్నాయంగా, మార్గంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మనం చూస్తున్నాం ప్రచార పర్వంలోకి దిగిపోయాయి, అభ్యర్థులను ప్రకటించాయి. అయినా బీజేపీ ఇంకా అభ్యర్థుల ప్రకటన కొంచెం జరుపుతుంది. బీజేపీ ఒక్కసారిగా వచ్చిన గ్రాఫ్ కొంత పడిపోయిందనే చర్చ. ఈ నేపథ్యంలో మళ్ళీ బీజేపీ గ్రాఫ్ పెంచేందుకు ఇదొక బీసీ నినాదం చాలా ఇంపార్టెంట్ అంశంగా బీజేపీ భావిస్తుంది. దాంతో బీసీలకే మొత్తం 119 సీట్లు తెలంగాణలో ఉంటే 50% బీసీ అభ్యర్థులకే ఇవ్వాలి టికెట్లనే ఒక నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు బీసీ నేతనే సీఎంగా కూడా అనౌన్స్ చేయాలి అని చేస్తున్నారు. అంటే నేతను అనౌన్స్ చేస్తారా లేకుంటే బీసీనే సీఎం చేస్తామని చెప్తారా అనేది ఒక చర్చ అయితే ఉంది. దానికి సంబంధించి మన ప్రతినిధి అజయ్ అందుబాటులో ఉన్నారు, అజయ్తో మాట్లాడదాం. అజయ్, గుడ్ ఈవినింగ్. ఎస్ కళ్యాణ్. అజయ్, మీ బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడు రాబోతుంది అనేది ప్రతిరోజు ఒక చర్చగా ఉంది, అయితే ఈ రోజు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో మెయిన్ ఏజెంట్ మెయిన్ పాయింట్ ఒకటి చర్చ ఏమొస్తుందంటే బీసీ నేతను సీఎంగా ప్రకటిస్తారు, బీసీ అభ్యర్థులకే మెజారిటీ సీట్లు ఇవ్వబోతున్నారు అనే ఒక చర్చ ఉంది. అంటే ఆ నేత ఎవరు అనేది కూడా ప్రకటించే అవకాశం ఉందా, లేకుంటే బీసీని సీఎం చేస్తామని చెప్పడానికే బీజేపీ పరిమితం అవుతుందా, బీజేపీ జాబితా ఎప్పుడు రాబోతుంది? ఎస్ కళ్యాణ్, బీజేపీ జాబితా పైన ప్రస్తుతం కసరత్తు నడుస్తుంది. అందులో భాగంగానే తెలంగాణలో ఎలా నెగ్గాలి అనేదన్న వ్యూహాలు కూడా రచిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికల కమిటీ సమావేశమైంది. ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి సభ్యులతో పాటు తెలంగాణ నుండి చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్ అందులో పాల్గొన్నారు. అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థుల కసరత్తు ఒక ఎత్తు అయితే సీఎం అభ్యర్థి ఎవరు అనే దాని మీద కూడా డిస్కషన్ జరుగుతున్నట్టు కొంత సమాచారం అనేది అందుతుంది. మొత్తం ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా మొత్తం 119 స్థానాల్లో మెజార్టీ స్థానాలను, దాదాపు 50% పైగా, అంటే 60%కి పైగా స్థానాలను బీసీలకు ఇవ్వాలన్న ఒక లక్ష్యంతో బీజేపీ అయితే పనిచేస్తుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ కొంత గ్రాఫ్ పెంచుకోవాలన్నా, అధికారంలోకి రావాలనుకుంటే బీసీ మంత్రం పఠిస్తే కొంత అవకాశాలు ఉంటాయి. మెజార్టీ ఓట్ను, ఓట్ షేర్ను తాము సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే టికెట్లు కేటాయింపులో బీసీలకు పెద్దపీట వేయడం ఒకటైతే, బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎంగా చేస్తామని ప్రకటించబోతున్నారు అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు పేరు ప్రకటించకపోవచ్చు అనే చర్చ కూడా మరొక వైపు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే బీసీ అభ్యర్థి రేసులో సీఎం ప్రకటిస్తే ఆ రేసులో ఉండే విషయంలో పరిశీలిస్తే మాత్రం ఈటల రాజేందర్, బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్ లాంటి నేతలైతే ముందుండే అవకాశం అయితే లేకపోలేదు. అయితే వీళ్ళ పేర్లను మాత్రం ఇప్పటికిప్పుడు అనౌన్స్ చేయకపోవచ్చు. బీజేపీ అధికారంలోకి వస్తే మాత్రం బీసీని సీఎం చేస్తామనే ఒక ప్రకటన అయితే అధికారికంగా ఈరోజు అభ్యర్థుల లిస్టుతో పాటే అంశం కూడా ప్రకటించే అవకాశం ఉంది కళ్యాణ్. అదే ఇక్కడ ఒక అంశం, ఇప్పుడు బీసీని సీఎం చేయాలని ఒక నిర్ణయం వచ్చినప్పుడు కిషన్ రెడ్డి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉంటాయా మరి అసెంబ్లీ ఎన్నికల్లో? ఖచ్చితంగా, మనం ఇంతకుముందు ఇదే అంశంపైన కూడా డిస్కస్ చేశాము. ఇటు కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని ఇద్దరిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తింపాలా లేకపోతే వారిని అసెంబ్లీ బరిలో నిలపాలన్న దానిపైన కొంత చర్చ జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు కిషన్ రెడ్డిని పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయినింగ్కి ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎలాగో బీసీ సీఎంను ప్రకటిస్తున్నారు కాబట్టి, ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయన అంబర్పేట నుండి పోటీ చేయకుండా కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిపేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. అందులో భాగంగా అంబర్పేట టికెట్ను బీజేపీ సెంట్రల్ జిల్లాకు సంబంధించినటువంటి గౌతమ్ రామ్కు కూడా కేటాయించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇటీవల అక్కడ కృష్ణయాదవ్ కూడా బీఆర్ఎస్ నుండి రాజీనామా చేసి కృష్ణయాదవ్ కూడా బీజేపీలో చేరడం జరిగింది. ఆయన పేరు కూడా పరిశీలనలోకి
వచ్చినట్టుగా కొంత సమాచారం అయితే అంటుంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం కిషన్ రెడ్డికి నమ్మిన బంటగా నమ్మిన అనుచరుడిగా బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి గౌతమ్ రావుకే టికెట్ అక్కడ ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ప్రచారంలో భాగంగా వినియోగించుకున్న అవకాశాలు అయితే మనకు ఎక్కువగా కనబడుతున్నాయి కళ్యాణ్.